కూడికలకు ఉదాహరణలు భాగం రెండు కాబట్టి పిల్లలు మునుపటి వీడియోలో మీరు సంకలనానికి కొన్ని ఉదాహరణలను చూశారు దానిలో మనం సంఖ్యలకి మరిన్ని సంఖ్యలు కూడి చూశాము ఈ వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూస్తాము మరియు చోటు కూడికని అర్థం చేసుకోవడంలో ఎక్కడెక్కడ తప్పులు చేస్తాడో చూద్దాం పింకీ మరియు చోటు చిన్నపామునిచ్చిన ఆట ఆడుతున్నారు ఎందుకంటే దీంట్లో ఒకటి నుండి తొమ్మిది వరకు మాత్రమే సంఖ్యలు ఉన్నాయి దీనిలో రెండు పాచికలు వంతుల వంతులుగా వేయబడతాయి మరియు రెండు పాచికల సంఖ్యలను కూడడం ద్వారా ఒకరు తన గోలి సరైన సంఖ్యకు తీసుకువెళ్తారు మొదట తొమ్మిదిని చేరుకున్న వారు గెలుస్తారు రండి చూద్దామా చోటు మరియు పింకీ ఈ ఆటను ఎంత బాగా ఆడుతున్నారు మొదట నేను రెండు పాచికలను వెయ్యనా అలాగే వెయ్యి తర్వాత పాచికలు రెండింటిపై వచ్చిన సంఖ్యను సరిగ్గా కూడి నీవు నీ గోలి నువ్వే ముందుకు జరుపు చోటు రెండు పాచికలు విసురుతాడు ఇది చూడండి ఒక పాచికపై రెండు వ్రాసి ఉంది మరియు రెండవ దానిపై మూడు వ్రాయబడింది రెండు మరియు మూడు కూడడం ద్వారా ఎంత అవుతుంది చోటు రెండు మరియు మూడు కూడడం ద్వారా అవుతుంది అది తప్పు చోటు సరిగ్గా ఆలోచించు నువ్వు ఎలా లెక్కించావో చెప్పు ఒకటి మరియు రెండు ఇక్కడ మొదటి పాచిక సంఖ్య ఇప్పుడు రెండు నుండి మూడు అడుగులు వేయాలి కాబట్టి రెండు మూడు మరియు నాలుగు మీకు చోటు కూడిన విధానం సరి అయినదని అనిపిస్తుందా రండి దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మొదటి పాచికపై రెండు వచ్చాయి కదా చోటు కాబట్టి గోలీని రెండుకు చేర్చు దాని తర్వాత నీ గోలీతో మనం మూడు అడుగులు ముందుకు వెళ్తాము ఎందుకంటే ఇక్కడ రెండవ పాచిక సంఖ్య తర్వాత మూడవ పాచిక సంఖ్య వస్తుంది ఈ విధంగా ముందుకు వెళ్తే ఇది మొదటి అడుగు ఇది రెండవ అడుగు మరియు ఇది మూడవ అడుగు అరే అవును రెండుకు మూడు కలిపితే మొత్తం ఐదు అవుతుంది సరైన సమాధానం ఇప్పుడు నా వంతు పింకి ఇప్పుడు రెండు పాచికలు విసురుతుంది మొదటి పాచికపై ఐదు రెండవ పాచికపై నాలుగు వస్తుంది ఇవి ఐదు మరియు నాలుగు వచ్చాయి కాబట్టి మొదట నేను నా గోలిని ఐదు అడుగులు ముందుకు వేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు ఇప్పుడు నా గోలీ ఐదుకు వచ్చింది ఇప్పుడు నేను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాను ఒకటి రెండు మూడు మరియు నాలుగు ఇప్పుడు నా గోళీ తొమ్మిది వద్దకు వచ్చింది అంటే ఐదు మరియు నాలుగు కూడడం ద్వారా తొమ్మిది అయింది కదా పింకి అవును చాటో నీవు చెప్పింది కరెక్టే హరే నేను గెలిచాను పదా మరోసారి మొదటి నుండి ఆడదాం ఈ సమయంలో రెండు పాచికల సంఖ్యను సరిగ్గా కూడి నీ గోలీ ముందుకు జరుపు కాబట్టి పిల్లలు మీరు పామునిచ్చి నాడటం ఆనందించారా మీరు కూడా ఇప్పుడు చోటు మరియు పింకీలాగా రెండు సంఖ్యలను సరిగ్గా కూడగలరు కదా ఈ అంశంపై ప్రస్తుతానికి ఇంతే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము రెండు సంఖ్యలను కూడటానికి మొదటి సంఖ్య తరువాతే రెండవ సంఖ్య వైపు జరగటం ప్రారంభించాలి మీరు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను बाय मित्रलारा